ब्रह्म अंटे एवरु क्रिएटर अंटे इंजनीर अन्नमाट गोप इंजनीर अवाले एम चेयाली गोप क्रिएटर अवाले एम चेयाली क्रिएटिविटी एप्पुडु डेवलप अवुतुंदी भयमु वीडिनप्पुडे एप्पुडैते मनिषि భయాన్ని వదిలేస్తాడో అప్పుడే తనదైన ఒక గొప్ప బంగారు లోకాన్ని సృష్టించుకోగలడు. భయం ఉన్నంతసేపు అసలు జీవితం అనేది లేదు. అందుకే స్వామి వివేకానంద ఒక బ్యూటిఫుల్ ఈక్వేషన్ చెప్పాడు, మ్యాథమెటికల్ ఈక్వేషన్ రాయండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డి అన్నాడు. అంతే సింపుల్గా, ఎఫ్ అంటే ఫియర్, డి అంటే డెత్. చావు అంటే ఏదో కాదు, భయమే చావు. నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు బతుకుతున్నట్టు కాదు, నువ్వు చచ్చిపోతున్నట్టు లెక్క. అది చావు. అది ఎందుకు భయం? దేనికి భయం? భయం ఉంటుంది, బట్ దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ నువ్వు వస్తున్నది బాగా మాట్లాడటం కోసం కాదు, భయాన్ని వదులుకోవడం కోసం. నాకు ఇంటర్మీడియట్ దాకా, బీటెక్ ఫస్ట్ ఇయర్ దాకా అస్సలు స్టేజ్ చూస్తే చాలు, దడా వణుకు వడా బజ్జి, అంత భయం. దాన్ని పోగొట్టుకున్నాను కాబట్టే ఇవాళ ఈ ప్రపంచం. కాబట్టి భయం అనేదాన్ని వదిలేదు. చెప్పడం అందరూ కలిసి ఇంకో మంచి పాయింట్ అండి. ఐన్స్టీన్ ఏం చెప్పాడంటే, ప్లీజ్ రైట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ఇంజనీర్స్, ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ నాలెడ్జ్. అంటే నేర్చుకునేటప్పుడు ఆ సిచ్యువేషన్ని నువ్వు లోకి వెళ్తావాలన్నమాట. ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ నాలెడ్జ్. ఇప్పుడు మీరు చెప్పండి సెంటెన్స్ వన్. నీ పేరేంటి? వినయ్ కాదు, చచ్చిపోతావు. వినయ్ కాదు, నీ పేరు ఐన్స్టీన్. ఇప్పుడు నువ్వు ఎవరివి? ఎందుకు ఐన్స్టీన్ స్టేట్మెంట్ చెప్పబోతున్నావు? వినయ్ కాదు చెబితే ఎందుకు? నీ పేరేంటి? ఐన్స్టీన్. అది అది ఈ పేరేంటమ్మా? ఐన్స్టీన్. అది కొంచెం లైన్లోకి వచ్చారు, పర్లేదు. మీరు అందరూ ఎవరిప్పుడు? నువ్వు చెబుతున్నావు, ఇది నువ్వే చెబుతున్నావు. ఏం చెప్తావు? గుర్తుంది కదా, చెప్పండి. 1, 2, 3. ఇమాజినేషన్ ఈజ్ ఆగాలి, అక్కడ ఆగట్లా మీరు. ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ నాలెడ్జ్. అదే మైకేల్ జాక్సన్ చెప్పాడు. అతను అడిగారు, ఏంటి నీ, అతను ఏమంటారు, కింగ్ అంటారు. కింగ్ అంటారు అంటారు. అదే మ్యాథమెటిక్స్లో రాణింగ్ చేయండి, మరి కంటెంట్ ఈస్ కింగ్లో అతను అతనే కింగ్ అనే అంటారు. అసలు డ్యాన్స్లో అతను కింగ్. అతను అడిగారు, ఏంటి స్పెషాలిటీ అంటే, ఐ డోంట్ డ్యాన్స్, ఐ థింక్ డ్యాన్సింగ్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫీలింగ్స్ అని చెప్పాడు. నేను అంటే ఆ ఫీల్ అవుతూ ఉంటా, ఆ టైంలో ఏదో ఫీల్ అవుతూ ఉంటా, ఆ ఫీల్ తగ్గట్టుగా నా ఎక్స్ప్రెషన్ ఏదో వస్తే అదే డ్యాన్స్ అని. ఈజీగా మనకు అర్థం కాకపోవచ్చు కానీ చాలా గొప్ప విషయం. ఆ ఫీల్ అనేది ఉండదు, ఆ ఫీల్.